ఈ రియల్ స్టోరీ బెంగళూరులోని యాదగిరి జిల్లాలో జరిగింది బెంగళూరులో నివాసం ఉండే నగీనా ఖానం అలియాస్ నగీనా అనే మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది ఆమెకు ఇద్దరు మగపిల్లలు కూడా పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత నగీనాకు ఆమె భర్తకు మధ్య గొడవలు మొదలయ్యాయి కొంతకాలానికి గొడవలు మరీ ఎక్కువైపోవటంతో నగీనా భర్త నుంచి విడిపోయి ఒక కొడుకును భర్త దగ్గర ఉంచి మరో కొడుకును తన దగ్గర ఉంచుకుంది కొడుకుతో కలిసి ఉంటూ నగీనా ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేది ఆ క్రమంలోనే బెంగళూరుకు చెందిన మహమ్మద్ రఫీ అనే ఓ డ్రైవర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అలా నగీనా మొహమ్మద్ని రెండవ పెళ్లి చేసుకుంది వీరిద్దరూ కలిసి ఓ అద్దె ఇంటిని తీసుకొని ఆరు సంవత్సరాల పాటు బాగానే కాపురం చేశారు ఆరు సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ప్రవర్తనలో మార్పు వచ్చి అతను తన భార్య నగీనాను అనుమానించటం మొదలుపెట్టాడు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే నగీనా పని ఉందంటూ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళటంతో భర్తకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది నగీనా తన ఆఫీస్లో పనిచేసే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తనని మోసం చేస్తుందేమో అని ఆమెను అనుమానించి ఆ అనుమానం కాస్త రాను అతని మనసులో బలపడి తనని మోసం చేసిన భార్య బ్రతకటానికి వీల్లేదని నగీనాను చంపాలని మహమ్మద్ ఓ ప్లాన్ వేశాడు దానికోసం తనతో పాటు డ్రైవర్గా పనిచేసే ప్రజ్వల్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన భార్యను చంపాలని చెప్పి అతన్ని తన దగ్గరకు పిలిపించుకున్నాడు ప్రజ్వల్ మహమ్మద్ దగ్గరికి వచ్చాక ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ చేసి దానిలో భాగంగా విశ్వేశ్వరయ్య లేఅవుట్లోని నిర్జీవ ప్రాంతానికి నగీనను పనుందంటూ అక్కడికి రమ్మని చెప్పాడు భర్త దాంతో ఆమె అక్కడికి వెళ్ళింది అక్కడకు వెళ్ళాక మొహమ్మద్ భార్య వెనక నుంచి తలపై ఇనుపరాడ్తో బలంగా కొట్టి ఆమెను చంపేసి కూడా తెచ్చుకున్న ప్రజ్వల్ సాయంతో ఆమె శవానికి పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె శరీరం పూర్తిగా కాలి బూడిదయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు ఈలోగా పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళిన తల్లి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవటం అంతేకాక సవితి తండ్రి కూడా ఇంట్లో లేకపోవటంతో నగీనా కొడుకు తన తల్లి తరపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పగా వారు నగీన కోసం చాలాసేపు వెతికి ఆమె ఆచూకీ దొరకకపోవటంతో వారంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నగీనా కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగీనాను వెతికే ప్రయత్నాలు మొదలుపెట్టారు వారి ప్రయత్నాల్లో భాగంగా నగీనా కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత విశ్వేశ్వరయ్య లేఅవుట్లోని నిర్జీవ ప్రదేశంలో పూర్తిగా కాలి బూడిదైన ఓ శవం కనిపించింది వారికి పోలీసులు ఆ కాలిపోయిన శవం నగీనాదో కాదో అని తేల్చుకోలేకపోయారు ఎందుకంటే శవం పూర్తిగా కాలిపోయి అసలు కొంచెం కూడా ఆనవాలు పట్టే వీలు లేకుండా ఉంది అయితే ఆ కాలిపోయిన బూడిద దగ్గర ఓ ఉంగరం దొరికింది ఆ ఉంగరాన్ని తీసుకొని పోలీసులు దాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చూపించారు కానీ వారు ఆ ఉంగరం ఎవరిదో చెప్పలేకపోయారు ఇంతలో నగీనా ఆఫీసులో పనిచేసే ఆమె స్నేహితురాలు ఆ ఉంగరాన్ని చూసి గుర్తుపట్టి ఈ ఉంగరం నగీనాదే అని ఈ ఉంగరం నగీనా కొద్ది రోజుల క్రితమే కొనుక్కుందని చెప్పటంతో ఆ శవం నగీనాదే అని కన్ఫామ్ చేసుకున్న పోలీసులు అప్పటికే పరారీలో ఉన్న నగీనా భర్త మొహమ్మద్నే ఆమెను హత్య చేసి ఉంటాడని గ్రహించి అతన్ని పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ క్రమంలోనే నగీనా ఉంగరం దొరికిన మరో రెండు రోజుల తరువాత అతను విజయపురానికి పారిపోయి తననెవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండుకించుకున్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లి మొహమ్మద్ రఫీని ప్రజ్వల్ను పట్టుకొని అరెస్టు చేశారు అనుమానం పెనుభూతం అంటే ఇదేనేమో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అనుమానంతో చంపేశాడు భర్త తను చేసిన నేరానికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్